బాబా వారి అవ్యాజ ప్రేమకి, వాత్సల్యానికి, దయకి దారి చూపినటువంటి అంశం ఏదైనా ఒకటి ఉన్నది హైదరాబాద్ యూత్లో అంటే అది నిస్సందేహంగా అది ఐకమత్యము అని చెప్పాలి. ఓం శ్రీ సాయిరాం. అందరి హృదయాలలో నివసించి నడిపించే నడయాడు దేవుడు శ్రీ సాయి దేవుడి దివ్య శ్రీచరణ సన్నిధికి శతకోటి నమస్సుమాను అర్పిస్తూ ఈ శుభ సమయంలో మరొక డివైన్ డెఫరెన్స్ భాగంతో మీ ముందుకొచ్చాను. బాబావారి అవ్యాజ ప్రేమకి, వాత్సల్యానికి, దయకి దారి చూపినటువంటి అంశం ఏదైనా ఒకటి ఉన్నది హైదరాబాద్ యూత్లో అంటే అది నిస్సందేహంగా నిర్వివాదాంశముగా ఒక్కటే, అది ఐకమత్యము అని చెప్పాలి. మేమెప్పుడు పాడుకుంటాం, గొంతులెత్తి పలుకుతాం, నినదిస్తాం. ఏమిటి అంటే, సాయిమాత బిడ్డలం అందరం, సాయిమాత బిడ్డలమే అందరం, కలసి ఉంటే కలదు సుఖం, కలహిస్తే దుఃఖమయం, పరస్పరం ప్రేమిద్దాం, పరదూషణ మానేద్దాం, కులభేదాలొద్దు మనకు, భాషాభేదాలొద్దు, అంటరానితనమొద్దు, అందరమొకటిగా ఉందాం, అంటరానితనమొద్దు, అందరమొకటిగా ఉందాం. దిస్ లాస్ట్ లైన్, అందరమొకటిగా ఉందాం. సాయిమాత బిడ్డలము, మనమందరం స్వామి బిడ్డలమే, మనందరి కుటుంబము ఒక్కటే అన్నటువంటి ఆలోచన, ధోరణి, దృక్పథము, ప్రేమ, వాత్సల్యము, ఇవన్నీ కూడా స్వామికి అతి దగ్గరగా తీసుకెళ్ళిన ప్రప్రథమ అంశములుగా పరిగణించాలి. ఈరోజు ఈ ఎపిసోడ్ ద్వారా హైదరాబాద్ యూత్ యొక్క ఐకమత్యము ఎంతటి విశేషమైనదో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. చాలా సందర్భాలలో స్వామి స్వయంగా చెప్పగా నేను విన్నాను, హైదరాబాదులో చాలామంది విన్నారు ఈ విషయం. ఏమిటంటే, బంగారు మీ ఐకమత్యం ఒక్కటే, మీ ఐకమత్యమే నన్ను సంతోష పెడుతుందిరా, అదొక్కటేరా బంగారు నన్ను కదిలిస్తుంది, కలిసిమెలిసి ఉండండి, చక్కగా సేవలు చేయండి, ఐకమత్యంగా ఉండండి బంగారు అని ఎన్నో సందర్భాల్లో, ఎన్నో కాంటెక్స్ట్లలో స్వామి చెప్పారు. సమ్హౌ వి వర్ ఆల్ అటాచ్డ్ టు దిస్ ఫిలాసఫీ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. నాకు బాగా గుర్తు, ఒకసారి స్వామి ఒక కథ చెప్పారు. ఒక్కడే 10 రోడ్లు వేయడం కంటే కూడా 10 మంది చేరి 1 రోడ్డు వేయడంలో ఐకమత్యం ఉన్నదయ్యా. దాంట్లో మీ అండర్స్టాండింగు, వాడి అండర్స్టాండింగు, వాడి అడ్జస్ట్మెంటు, నీ అడ్జస్ట్మెంటు, వాడి కోపతాపాలు, నీ కోపతాపాలు అన్నీ కూడా కలిసిపోయి దివ్యంగా మారిపోతుంది, సేవలో మనల్ని ముందడుగు వేయింపజేస్తుంది అని స్వామి చెప్పిన విశేషం బాగా ప్రభావితం చేసింది. నా అంతకు నేను నేర్చుకున్నది, పక్కన వాడు ఎవడైనా సరే, వాడి ముఖం ఏదైనా సరే, వాడి నేపథ్యం ఏదైనా సరే, ఒక్కసారి ఈ బృందంలో ఆ చెయ్యి కలిపాడు అంటే వాడు మనవాడు, వాడు నావాడు అనేటువంటి ఆలోచన కలిగించేది. ఎక్కడ ఎంత కష్టం వచ్చినా సరే ఆ కష్టం ముందు హైదరాబాద్ యూత్ అంతా ఒక్కటిగా మారిపోయిన సందర్భాలు నేను ఎన్నో చూశాను. సుమారు 2000 సంవత్సరంలో అనుకుంటాను, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా స్వామి దర్శనం కోసమే వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. చాలా చాలా ఆర్తితో ఉండేవారండి సమ్ సీనియర్ బ్రదర్స్ ట్రయింగ్ టు మెంటార్ దెమ్. అయితే తమాషగా జరిగింది ఇది. వాళ్ళు ఏంటంటే, వీళ్ళు పుట్టపర్తికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటే, మీరు లెటర్ రాయండి, మీరు హైదరాబాద్ యూత్ సీనియర్ బ్రదర్స్ సంతకాలు తీసుకోండి అని వాడిని గైడ్ చేశారు. ఉదయన్న దగ్గరికి వెళ్ళారు. ఉదయన్న దగ్గరికి వెళితే అన్నయ్య చెప్పిన ఒక మాట వాళ్ళని ఎంత ప్రభావితం చేసిందంటే, ఆ ప్రభావము వాళ్ళు ఈ రోజుకి కూడా అలా గుర్తుంచుకున్నారు. అది వాళ్ళకి ఎంత చేసిందో నాకు తెలియదు, కానీ నాకు జీవితకాలపు ప్రభావము గురి చేసింది ఇది. కారణం, వారు చెప్పారు, ఒరే ఏమిట్రా ఇది సంతకాల ఉద్యమం ఏమిట్రా బాబు, నువ్వేమిటి, నువ్వు వేరేనా, నువ్వు హైదరాబాద్ యూత్ కాదా, మళ్ళీ దానికి సంతకాలు ఎందుకురా,
మళ్ళీ ఒకటి సర్టిఫికేషన్ ఎందుకురా? స్వామిని ఎవరైనా చూడొచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా తిరగచ్చు. వై దెర్ ఇస్ అ నీడ్ ఆఫ్ సడన్ సర్టిఫికేషన్ ఫ్రమ్ థర్డ్ పార్టీ? అరే మనమందరం ఒక్కటే రా, సాయిమాత బిడ్డలము, ముందుకెళ్ళండి రా, ముందడుగు 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 వేద్దాము. కష్టాలు వచ్చినా, కన్నీరు కార్చినా, ఉప్పెనలు వచ్చినా, ఊపిరిపోయినా ముందుకెళ్ళాలి తప్ప ఇదంతా చేసుకోవద్దు రా బంగారు. మనందరం ఒకటే రా అన్న భావన అతి చిన్నవాడితో 15 ఏళ్ళ వ్యత్యాసం ఉన్నటువంటి ఆ తమ్ముళ్లతో ఆ అన్నయ్య చెప్పిన ఆ సందర్భము నిజంగా నన్ను ఎంత ప్రభావితం చేసిందంటే, దీస్ ఆర్ ఆల్ ద ట్రైట్స్ ఆఫ్ హైదరాబాద్ యూత్. అంటే అందరూ ఒకటే, చిన్న పెద్ద తేడా లేదు, మంచి చెడ్డ తేడానే ఉన్నది అని తెలుసుకోవాలి. స్వామికి ఎప్పుడు ఉత్తరం రాసినా, ఎప్పుడు ఫ్యాక్స్ మెసేజ్ చేసినా, ఎప్పుడు టెలిగ్రామ్ ఇచ్చినా ఏనాడు కూడా ఆ వ్యక్తుల యొక్క పేర్లు రాసింది లేదంటే నమ్మండి మీరు, హైదరాబాద్ యూత్ అని సంతకం చేసేవాళ్ళము. నేను స్వయంగా 100 ఉత్తరాలు స్వామికి రాసుకున్నాను హైదరాబాద్ యూత్ తరఫున. అలాంటి అద్భుతమైన అవకాశం స్వామి ఇచ్చారు. ఎప్పుడు కూడా హైదరాబాద్ యూత్ అని సంతకం చేసేవాడిని. సమ్ టైమ్స్ ఇట్ సో హ్యాపెండ్ నా సంతకం కూడా మర్చిపోయి హైదరాబాద్ యూత్ అని సంతకం చేసుకునేవాడిని ఫైల్స్లో. బిలీవ్ మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దట్ ఈస్ హౌ ఆ ఇన్నర్ అర్జ్. అంటే మేమంతా ఒక్కటి, దెర్ ఈస్ నథింగ్ లైక్ ఇండివిజువల్స్. ఇన్స్టిట్యూషన్ ఇది, ఒక ఉద్యమోత్సాహం ఇది అని మమ్మల్ని నడిపించినది హైదరాబాద్ యూత్లో ఉన్న ఐకమత్య భావన అని నేను చెప్పుకుంటాను. స్వామివారు ప్రశాంతలయంలో ఉన్నారంటే, స్వామి యొక్క సన్నిధిలో మేము ఉన్నామంటే, ప్రశాంతి సేవల తర్వాత లేదా గ్రామ సేవలు చేసి వెళ్ళిన తర్వాత స్వామి పిలుస్తారు అని ఏమాత్రము ఆ హింట్ సూచనగా సూచనప్రాయంగా తెలిసిన ప్రిపరేషన్ చాలా చేసుకునేవాళ్ళం. అంటే అరే స్వామి పిలిస్తే చూడు, మనం ఇష్టం వచ్చినట్టు పరిగెత్తకూడదు, అంత చిన్న స్థాయి. ఐ రిమెంబర్ ఆ యొక్క ఇప్పుడు కట్టిన భక్త సహాయక షెడ్లు ఉన్నాయి కదండి, ఆ షెడ్ల దగ్గర ఆ కొండ ప్రాంతంలో బండల మీద కూర్చొని వీ యూస్ టు హ్యావ్ ఎ రిహార్సల్ ప్రాక్టీస్ యాజ్ ఏ వన్ మ్యాన్ షోలాగా ఉండాలి తప్ప 100 మంది ఉన్నట్టుగా ఉండకూడదయా. స్వామి పిలిస్తే ఎలా వెళ్ళాలి, ఇదిగో ఇలా రే వీడి ముందర వీడి ముందర వీడి ముందర అట్లా లైన్గా వెళ్ళాలి. స్వామి చాలా సంతోషపడతారు. కూర్చునేటప్పుడు ఎలా కూర్చోవాలి స్వామి దగ్గర, ఒకరి తర్వాత ఒకరిగా ఒకరి తర్వాత ఒకరిగా, అక్కడ ఇట్లా అట్లా అంతా హడావుడు చేయకూడదు. 3, స్వామితో ఎవరు ఎప్పుడు మాట్లాడాలి, మొదలు ఎవరు మాట్లాడాలి, 2, ఆ విధంగా అందరికీ అవకాశాలు ఇచ్చే విధమైనటువంటి భావన మేము ఇక్కడ నేర్చుకున్నాం. స్వామి దగ్గర 3 రోజుల పాటు ఉంటే ఒకడే ముందర ఒకటే అన్ని సోర్లు కూర్చోవడం అవసరం లేదు, అందరికీ అవకాశం ఇవ్వాలి. వాడు చిన్నోడైనా పెద్దోడైనా పర్వాలేదు, ఒక సీనియర్ బ్రదర్, ఒక జూనియర్ బ్రదర్ అండ్ కొత్తవాడు, ఇలా 3-4 ఒక వ్యక్తులు కూర్చోవడం, వంతుల ప్రకారము 3-4 రోజులు ఉంటే 8 దర్శనాల్లో కూర్చునేవాళ్ళమండి. అంటే ఆ యూనిటీ అనేటువంటి పవిత్రమైన భావన హైదరాబాద్ యూత్కి ఏ విధంగా విలువ చేకూర్చిందో నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అలాంటి సందర్భంలో ఒక అద్భుతమైన విషయం నేను చూశానండి. అదేంటంటే, ఐ థింక్ 2000 సంవత్సరంలో అనుకుంటాను, గోకులంలో మేము సేవ చేస్తూ ఉంటే స్వామివారు ఆ మెసేజ్ పంపించారు రెడ్డి గారితో, నెల్లూరు రెడ్డి గారితో. స్వామి పిలుస్తున్నారు, మధ్యాహ్నం దర్శనంలో కూర్చోండి, స్వామి ఇంటర్వ్యూ ఇస్తారు అని. మా ఆశ్చర్యానికి అంతే లేదు, ఆనందానికి హద్దే లేదు. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాం. ఆ విషయం ముందు ఎపిసోడ్లో నేను చెప్పాను. అయితే స్వామి చిన్న మెలికి ఏం పెట్టారంటే, ఆ హైదరాబాద్ నుండి ఆ అడ్వకేట్స్ గ్రూప్ కూడా వచ్చింది, వాళ్ళు 15 మంది ఉన్నారు, ఆ ఇంటర్వ్యూ రూమ్లో స్థలం ఉండదు కాబట్టి మీరు కూడా 15 మందిని పంపించండి అని. ఇట్ వాస్ సో యూనో పెయిన్ అండ్ సో పెయినింగ్ ఇన్ అవర్ హార్ట్స్ అనమాట. అయ్యో ఉండేది 45 మంది అయితే స్వామి 15 మందిని రమ్మన్నారే అని. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కెన్ యూ ఇమాజిన్ వాట్ వాజ్ ద థాట్? యునైటెడ్గా అందరూ కూడా ఆలోచించింది ఏం తెలుసా, అరే మనం ఇంతకుముందు 2-3 సార్లు స్వామితో అవకాశం తీసుకున్నాం రా, ఇదిగో ఈ హైదరాబాద్ యూత్లో 45 మంది ఉన్నారు, ఇప్పటిదాకా స్వామి ఇంటర్వ్యూ ఎవరికైతే లేదో వాళ్ళు చేయొద్దనరా అంటే, అలా చెయ్యెత్తితే వాడు ముక్కు ముఖం తెలియకపోయినా, నేపథ్యం తెలియకపోయినా స్వామి దగ్గర వాడికి అవకాశం ఇప్పించాలన్న ఒకే ఒక్క ఆలోచన. ఎంత ప్రేమ అండి ఇది, ఎంత నిస్వార్థమైన భావన, ఎంత ఆతృత అందరికీ ఈ ఆనందం అందించాలనేటువంటి దృక్పథంతో అలా ఎన్నిక చేసి 15 మందిని ఎన్నిక చేసి కూర్చోబెట్టాం. కూర్చోబెడితే చిరంజీవిరావు గారు వచ్చారు ఆ 15 మంది కారిడార్లో కూర్చున్న తర్వాత. ఏం ఎవరు మీలో లీడర్ అంటే, పాపం అందరూ ఎంత చిన్నపిల్లలు కొత్తవాళ్ళు, అయితే ఎవరైనా లీడర్ ఉంటే బాగుంటుంది కదా అంటే, గోపి ఈస్ యునో మూవ్డ్ ఇన్ టు ద కారిడార్ థింకింగ్ దట్ హీ కెన్ బీ ఆఫ్ సమ్ హెల్ప్ అన్నట్టుగా. అయితే మరి 15 మంది కాస్త 16 మంది అయ్యారు. అంటే అక్కడికి వెళ్ళడానికే ఇంత ఆలోచన చేసిన వాళ్ళము కదా,
మేము మాకు కూడా బాధ ఉంది, అయ్యో మాకు అవకాశం లేదని. కానీ అవకాశం ఆ బాధ మమ్మల్ని అంత బాధించలేదు. కానీ గోపి లోపలికి వెళ్ళడం వల్ల ఒకరు బయటికి రావాల్సి వచ్చింది. ఎవరు వస్తారు? అందరూ ఎవరికి వాళ్ళు తలలు దించుకున్నారు, అంటే ఎవరికి వెళ్ళారని లేదు. ఆ సందర్భంలో అక్కడి నుంచి నేను చూస్తున్నాను, వెనక వైపు నుంచి ఒక్కడు బయటకు వచ్చాడండి. ఆ అబ్బాయిని చూస్తే నాకు ఎంత ఉద్వేగం అయిపోయిందంటే ఏడ్చానండి. ఆ అబ్బాయిని అలా ఇంటర్వ్యూ కారిడార్లో నుంచి, మందిరం కారిడార్లో నుంచి బయటికి నడుస్తూ ఉంటే ఆ అబ్బాయిని చూసినప్పుడు ఒక రాజసంగా చూశాను. ఈజ్ అ లయన్ అనుకున్నాను, సింహంలాగా వచ్చాడండి. ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళడానికి ఎంత ఆనందంగా వెళ్ళాడో, బయటికి రావడం కూడా అంతే ఆనందంగా వచ్చాడు. కారణం ఆయన కళ్ళలో ఆనందం చూశాను. కారణం, అన్నా నేను పర్వాలేదులేనా, ఎవరో ఒకరు ఉండాలి కదా, వాళ్ళకు పిల్లలందరూ వెళితే చాలు కదా అన్న, నేను మళ్ళీ ఇంకోసారి చూద్దాంలే, ప్రయత్నం చేద్దాంలే అని అన్నాడు. నేను ఆ రోజు అనుకున్నాను, దిస్ ఫెలో విల్ సర్టన్లీ బీ ఏ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ ఇన్ సాయి మిషన్ కనెక్టెడ్ టు హైదరాబాద్ యూత్ అనుకున్నాను. హీఈస్ నన్ అదర్ దాన్ శ్రీపాద రవికిరణ్, జిఈ ఎంఎన్సీ కంపెనీలో ఆ రోజుల్లోనే పనిచేస్తున్నటువంటి ఆ వ్యక్తి. కరెక్ట్గా దశాబ్ద కాలం తర్వాత 2010 హైదరాబాద్ యూత్ నిర్వహించినటువంటి ప్రత్యేక కాన్క్లేవ్లో, యూనివర్సిటీ టు యూనివర్సాలిటీ అనే కార్యక్రమంలో లీడ్ చేయడము, స్వామి ఆ అబ్బాయికి ఎంతో అనుగ్రహం ఇవ్వడము, హస్తచాలనము చేసి ఆ చెయ్యిను వాడి మెడలో వేయడము, వాడిని ముద్దాడము, హత్తుకోవడము, కావలించుకోవడము, స్టేజ్ మీద మాట్లాడింపడము, ఇదంతా కూడా చూస్తే అబ్బా, అంటే ఒక యూనిటీ అనే భావనకి చేదోడు వాదోడుగా ఉంటే ఎలాంటి స్థాయికి వెళ్ళగలడు ఎవడైనా అని నేను గ్రహించాను. ఐ ఆల్వేస్ రిమెంబర్ దిస్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ రవికిరణ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనిటీ. అలాగే ఎన్నో సందర్భాలలో ఎన్నో వివాదాలు మమ్మల్ని చుట్టుముట్టాయి హైదరాబాద్ యూత్కి. కానీ వివాదం ఏదైనా సరే నినాదం ఒక్కటే, ఐకమత్యమే బలమని అందరికీ చాటుదాం. ఎవ్వరూ మమ్మల్ని కదిలించలేకపోయారు, ఎవరిని మనల్ని విడగొట్టలేకపోయారు. ఆ హైదరాబాద్ యూత్లో ఉన్నటువంటి యూనిటీనే డివినిటీకి దగ్గరగా చేసింది అని చెప్పుకోవాలి. కారణం ఐ స్టిల్ రిమెంబర్, అంటే పెద్దవారు ఆ కీర్తిశేషులు డాక్టర్ జి నరసింహరావు గారు యూస్ టు టెల్ అస్ అట్లీస్ట్ కపుల్ ఆఫ్ టైమ్స్ వెరీ పర్సనలీ మాట్లాడుతున్నప్పుడు చెప్పేవాళ్ళు, అయ్యా ఈ హైదరాబాద్ యూత్ మీరు అంత గుంపులు గుంపులుగా ఒకే చోట ఎందుకుంటారయ్యా, అది దాంట్లో ఒకడు పనికొచ్చేవాడున్నాడు, పనికి రానోడు ఉన్నాడు, పని చేసేవాడున్నాడు, పని చేయనోడు ఉన్నాడు, మాటలు మాట్లాడిన వాడున్నాడు, పాటలు పాడేవాడున్నాడు, అంతమంది ఒకటే చోటు ఉందికయ్యా. మీలో ఒక్కొక్కరు ఒక్కొక్కరు దిశలో వెళ్ళాలి, ఒక్కొక్కరు ఒక జిల్లాకు వెళ్ళండి, జిల్లాల్లో నాయకత్వం వహించండి, వాళ్ళని మెంటర్షిప్ చేయండి అని. బట్ ఐ రిమెంబర్ వాట్ వీ సెట్ టు అంకుల్ నరసింహరావు గారు, అంకుల్ స్వామి చెప్పింది ఒక్కటే అంకుల్, మా నేపథ్యాలు ఏమిటనేది మేము ఈ గ్రూప్లో మర్చిపోయాం, మా నేపథ్యం ఒక్కటే హైదరాబాద్ యూత్ సాయి కార్యము, మేము అందరూ ఉంటేనే శక్తి యుక్తి భక్తి, మేము ఒక్కటిగా మిగిలిపోతే వీఆర్ శవాల్లాగా మారిపోయినట్టే అంకుల్, మేము ఎంత గొప్పవాళ్ళైనా ఒక్కడిగా ఏమీ చేయలేము అంకుల్, కాబట్టి మేమందరం ఒక్కట్టుగా ఉంటాము, వీ వర్క్ హార్డ్ అండ్ హార్ట్ విత్ జాయినింగ్ హ్యాండ్స్ టుగెదర్, దిస్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ హైదరాబాద్ యూత్, యూనిటీ లెడ్ టు ద డివినిటీ అని మేము చెప్పుకుంటాం. హైదరాబాద్ యూత్లో ఉన్నటువంటి ఐకమత్య భావన ఎలాంటిది అంటే, ఈ హైదరాబాద్ యూత్లో ఎవడికి ఏ కష్టం వచ్చినా అది తమ కష్టంగా భావించేటువంటి భావన. ఐఎమ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ సచ్ ట్రీట్మెంట్ ఇన్ దిస్ స్ట్రీమ్. ఎంతోమంది, ఎన్నో వందల మంది ఎవరికి ఏ కష్టం వచ్చినా మొదట కదిలేది హైదరాబాద్ టీంలో ఉన్నటువంటి సీనియర్ బ్రదర్స్. సీనియర్ బ్రదర్సే కాదు, ఎవడొచ్చినా పక్కవాడి కష్టంలో తల్లడిల్లిపోతాడు, తన కష్టంగా తీసుకుంటాడు. ఈ భావన ఒక్కటి దివ్యత్వానికి అందరినీ దగ్గరగా చేసింది అని చెప్పాలి. I wanted to tell you about how Gangadhar Sharma, we fondly call him as Ring Raju, because he was blessed with a ring, gold ring, in the very first Grama Seva activity in there 96, because there were so many Rajus, so we used to call Pedda Raju ani, Chinna Raju ani, tarvata boya goda nunchi vachadu kada boya raju ani, ring ipiche swami tho teeskunnadu kabatti Ring Raju ani ala anukune vallam. Swami blessed him very first Grama Seva. ఎవడరా బాగా చేశాడు గ్రామాల్లో అంటే, అందరూ బాగా చేశాం స్వామి, కాదు ఎవరు చేశారని చూస్తూ ఎక్కడెక్కడో మధ్యలో కూర్చున్న ఈ అబ్బాయిని స్వామి లేపి, ఏయ్ నువ్వు బాగా చేసావు చాలు అని చెప్పి స్వామి వాడికి రింగ్ ఇవ్వడము, రింగు రాజుగా పిలుచుకున్నాం. స్వామి ఎందుకు ఇచ్చారో ఎలా ఇచ్చారో ఏ నేపథ్యమో మనకి తెలియదు, కానీ
that fellow transformed into a most ideal leader in the organization. Ringu Raju antam Gangadhar Sharma. Ante evari kashtallo unna tana vaalluga teeskodamu. అరే మా అట్లా వాడు కష్టంలో ఉంటే మనకేం అనుకోకూడదు, మన మనకు ఫ్యామిలీ అన్నప్పుడు, మన కుటుంబం అన్నప్పుడు, మనమందరం ఒకటే అన్నప్పుడు వాడి కష్టం మన కష్టం కాదా అన్న భావన చూపించేవారు. అంటే ఇలాంటి వ్యక్తుల గురించి నేను చెప్పడం కాదండి, ఈ వ్యక్తులు స్వామి యొక్క కార్యంలో ఎంతోమంది ఎన్నో వందల వేల మందిని ఏ విధంగా హత్తుకున్నారు, స్వామి కార్యానికి ఏ విధంగా దగ్గర చేశారు అన్న విషయాలు నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఐకమత్యమే స్వామికి దగ్గర చేర్చే అత్యుత్తమమైనటువంటి సాధన. మనలో ఐకమత్యం ఉంటే స్వామి మన ఇంట వెంట కంట జంట తోడు నీడగా ఉంటారన్నది పరమసత్యము అని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈ విశేషాలతో ఈ ఎపిసోడ్కి ముగింపు పలుకుతూ మరిన్ని విశేషాలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటిదాకా సెలవు. జై సాయిరాం.